ప్రభుత్వం మీడియాను అణిచివేసే ప్రయత్నం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనిచేసే ప్రతి జర్నలిస్ట్ కి ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇవ్వాలని అన్నారు. జీతాలు లేకుండా రాత్రనక పగలనక ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే బాధ్యత గల జర్నలిస్ట్ హక్కులను కాలరాసే ఈ ప్రభుత్వానికి పొట్టగతులు ఉండవన్నారు. కొత్తగా వచ్చిన జీవో 142 తో పత్రికలు మనుగడే లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. చిన్న చితక పత్రికలు జీఎస్టీ ఎలా కట్టగలరని ప్రశ్నించారు. 20 లక్షలు బిజినెస్ దాటితేనే జీఎస్టీ అని చెప్పి ఇప్పుడు పత్రిక వ్యవస్థపై మోపడం దారుణమన్నారు. ఈ దీక్షలలో రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు బతిని నవీన్, సీనియర్ జర్నలిస్ట్ సత్తన్న, ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఏపీడబ్ల్యూజే నాయకులు మౌలాలి, టీజీ ప్రసాద్, జాబ్ జిల్లా అధ్యక్షుడు సత్తార్, వీరేష్, జఫురల్లా, మోగ్బుల్ భాషా కూర్చున్నారు. ఈ దీక్షలకు సిపిఎం, సిపిఐ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. రద్దు చేయాలని మన రాష్ట్రం మొత్తం మీద మొట్టమొదటిగా కర్నూలు నగరంలో స్టార్ట్ చేయడము మన సంతోషించదగ్గ విషయము. ప్రభుత్వము ఏ విధమైన అంచనాలు బలవంతంగా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నిస్తుంది అందరు గమనిస్తూనే ఉన్నారు. శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఆల్రెడీగా ముందే ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కింది. మరి ఆడ గొంతు నొక్కినా మరి పత్రికల ద్వారా ఈ ప్రజా సమస్యలని మరి తెలియజేసుకునేందుకు వీలుంటుంది. అటువంటి పత్రికల గొంతు కూడా నొక్కాలని, విలేకరుల గొంతు కూడా నొక్కాలని ప్రభుత్వం 142 ఇంప్లిమెంట్ చేసేసి నిరంకుశంగా వారు వీరి మీద ఆ 142 మళ్ళీ ఆమోదింపజేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని అడ్డుకోవడానికి విలేకరులంతా కూడా ఈరోజు దీక్షలో పాల్గొన్నారు. వారికి పూర్తిగా మా సంఘీయ మా పార్టీ తరఫున, నా తరఫున, మా నాయకుల తరఫున, అందరి తరఫున సంఘీయ భావం వ్యక్తం చేస్తూ ఈరోజు దీక్షని ప్రారంభించడం కూడా జరిగింది. కోత కోసే 142 వ్యతిరేకంగా ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున జర్నలిస్టుల హక్కుల వేదిక నిరాహార దీక్ష చేస్తున్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా సిపిఎం పార్టీ అట్లా హెద్వా ఇక్కడ మహిళా సంఘం మీరు మహిళలను బాగా ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. మీ మద్దతు మహిళా సంఘానికి ఎప్పుడు ఉంటుంది కాబట్టి మీకు కూడా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనకు తెలుసు జర్నలిస్టులు చాలా అవసరం ఈ దేశానికి. మనం ఎట్లా అన్నదాతలు దేశానికి వెన్నెముకలు అనుకుంటున్నాము, జర్నలిస్టులు కూడా వార్తలు వెలికి తీయడం కానీ వార్తలు రాయడం కానీ ఎప్పటికప్పుడు అందరికీ ఏ రకంగా జరుగుతుంది. వచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల లీడర్లకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అదేవిధంగా జర్నలిస్టు వారికి పేరు పేరున మీ చిన్నవాణిగా మీ తమ్మునిగా శిరసు వంచి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్న వేడపడక సంఘాల ఉద్యమ నమస్కారం. ఈరోజు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉన్నా జర్నలిస్టుల తరహాలు మారడం లేదని చెప్పి నా ఆవేదన. ప్రభుత్వాలేమో మారుతూ ఉంటాయి, వారి స్వార్థాల గురించి, వారి విధి విధానాల గురించి, వారు చేస్తున్న సేవల్లో మంచి ఉంటే దాన్ని వారిదైన శైలిలో జర్నలిస్టులు సమాజానికి చూపిస్తారు. ఒకవేళ వారి ప్రభుత్వం ఏమైనా లోపాలు చేసి ఉంటే, ప్రజలకు ఇబ్బందులు కలిగి ఉంటే, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే దాన్ని కూడా ఎనగట్టడానికి కూడా జర్నలిస్టే ముందు ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు వారినిగా పనిచేసే జర్నలిస్టులకు ఈరోజు 142 జీవోను విడుదల చేసింది. ఆ 142 జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు జర్నలిస్టుల హక్కుల వేదిక ఈరోజు దీక్ష చేస్తున్నాం. మరి ఈ 142 జీవో ఏం చెప్తుంది అంటే 142 జీవో ఈ వల్ల చిన్న మొదతరా పత్రికలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు కనుగొంటారు. ఎందుకంటే ఆ పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్కడే సౌకర్యాన్ని తీసివేసే విధంగా ఈ జీవో ఉంది. ఎందుకంటే ఈ కరోనా కాలంలో ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తం దేశమంతా లాక్డౌన్ విధించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి పెట్రోల్ కూడా ఖర్చులకు కూడా పాపం వాళ్ళు దేబురించాల్సిన పరిస్థితులు క్రియేట్ అయినాయి. ఎంత ఆనెస్ట్గా పనిచేసినా కష్టాల సుడిగుండాల్లో ఉన్నారు వాళ్ళు.
మరి ఈ ప్రభుత్వం వెంటనే తన తప్పును తెలుసుకొని 142 జీవోను వెంటనే రద్దు చేసి చిన్న పత్రికలకు సహకరించవలసిందిగా కోరుకుంటూ మరి సచార్ కమిటీనేమి ఇంకా వేరే కమిటీలైతేనేమి ఇచ్చిన ఏ ప్రపోజల్ని కూడా మినిమం నీడ్స్ ఏమైతే ఉన్నాయో